జనం వరకు జరిగిన పోలింగ్ అంతా కూడా చూసుకుంటే ఆల్మోస్ట్ 1:00, 1:30 వరకు చూసుకుంటే 15% అయింది. 1 తర్వాత ఈవినింగ్ కీ లైన్ లో ఉన్న వాళ్ళంతా కలుపుకుంటే 65% అయింది. అంటే ఆల్మోస్ట్ 50% జనరల్ గా మార్నింగ్ టైంలో కనీసం ఒక 35-40 కన్నా వచ్చి ఈవినింగ్ టైంలో ఇలా మిగిలిపోయిందంటే ఒక చైతన్యం ఉందనుకోవచ్చు ఓటర్స్ లో కావచ్చు, ఆ ప్రజల్లో కావచ్చు. కానీ మధ్యాహ్నం వరకు చాలా స్తబ్దతగా ఉండి 15% అయ్యి రాత్రి అయిపోయేటప్పటికే 65% పోలింగ్ నమోదు అవడానికి అసలు ఏంది ఇది, ఇది ఎట్లా చూడాలి గురుగారు? అసలు ప్రజలు ఏంటంటే మార్నింగ్ టైంలో ఏంటంటే పోదాంలో ఎప్ప టైం ఉంది కదా, టైం ఉంది కదా అని చెప్పి అనుకున్నారు. ఎప్పుడైతే 2, 3, 4 అవుతుందో ఇంకా పెద్ద పెద్ద వాళ్ళందరూ కూడా వచ్చి మనకంటే ముందు ఓట్లు వేసిపోతున్నారా బాబు, పుట్టిన 5 గంటలకు క్లోజ్ చేస్తే ఇదే పోతున్నాను, ఇంకప్పుడు మళ్ళీ 3:30, 4 గంటలకు జనాలందరూ పరిగెత్తినట్టున్నారు పనులు చూసుకొని. జనరల్ గా విజయ్ మూవీ ఒకటి ఉంటుంది గురుగారు, సర్కార్ అనుకుంటా మేబీ, ఆ లాస్ట్ ఇప్పటి వరకు ఎవరెవరైతే రాలేదో మొత్తం రండి ఓటోకి వినియోగించుకోండి అని చెప్పి ఒక పిలిపియగానే పరిగెత్తుకుంటూ పోయి పోలేమని చెప్పి కీలో నుంచొని. ఇప్పుడు అదేమైందంటే షారూక్ ఖాన్ లాంటి వాళ్ళు, హేమమాలిని లాంటి వాళ్ళు, మరి ముఖేష్ అంబానీ లాంటి వాళ్ళు కూడా వచ్చి ఓట్లు వేసేసరికి జనాల్లో ఇన్స్పిరేషన్ వచ్చిందన్నమాట. సినిమా యాక్టర్లు అందరూ వచ్చారు అయ్యా, మెజారిటీ ఆఫ్ పీపుల్ వాళ్ళందరూ కూడా పాపం 1:00 వెళ్ళి ఇంటికి వెళ్ళిపోయారు. కొంతమంది సుప్రీం ఫోన్ చేసి వచ్చి 3 గంటలకు ఓటు వేసి ఎవరు దాని అడిగిపోయారు. అవన్నీ చూసిన తర్వాత 100 ఏళ్ళు దాటిన ముసలామ కూడా వచ్చి ఓటేసింది రే రాయనాన్న తర్వాత వచ్చి ఇంకేంది అసలు మనం ఓటేయకపోతే ఎట్టా అని అప్పుడు బయలుదేరినట్టున్నారు. మనం ఏమంటారంటే జనాలు ఓటింగ్ శాతం కనుక పెరిగింది అంటే అధికారంలో ఉన్న వాళ్ళకి అడ్వాంటేజ్ అంటారు. జనరల్ గా ఉన్న నాను కానీ బీజేపీ వాళ్ళు ఎంటర్ అయిన తర్వాత ఇలాంటివన్నీ రివర్స్ లో జరుగుతున్నాయి కదా. మరి అందుకే కదా బీజేపీ జరుగుతుంటాయి అనమాట. అవి గత సంవత్సరము అంటే 2019 లో జరిగిన ఎలక్షన్స్ కంటే కూడా ఓటింగ్ శాతం పెరిగింది. సరే ఆ డీటెయిల్స్ కూడా చెప్పుకున్నాం కదా, 20 లక్షల మంది కొత్త వాళ్ళు వచ్చారు, 47,000 మంది 100 సంవత్సరాలు దాటిన వాళ్ళు ఉన్నారు, 85 సంవత్సరాలు దాటిన వాళ్ళు 12 లక్షల మంది ఉన్నారు చెప్పుకున్నాగా. చిన్న కరెక్షన్ ఏంటంటే 60-61% అనుకున్నామని అది 65% పోయింది. రైట్ సార్, ఇది నిన్నటికి సంబంధించినటువంటి అప్డేట్ కి సంబంధించినటువంటి వీడియో అండి. సరే ఈ రోజు అంశంలోకి వస్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయి. అసలు అసెంబ్లీ జరగాల్సిన రీతి ఏంది, వాళ్ళు ఇచ్చిన హామీలు ఏంది, జరుగుతున్న విధ్వంసం ఏంది, జరగబోతున్న పరిస్థితులు ఏంది, ఏం చెప్తారు సార్? అసలు ఇంట్రెస్టింగ్ థింగ్ సార్, ఎందుకంటే దీన్ని మనము 3 పార్ట్స్ కింద డివైడ్ చేసుకోవచ్చు, ప్రజలకి ఈజీగా అర్థం కావడం కోసం. సార్ ఏపీ అసెంబ్లీ సమావేశాలు అనేది మర్చిపో, ఆరు పైన అయిపోయింది కదా. ఇప్పుడు దీన్ని మనం ప్రధానంగా 3 కింద కనుక డివైడ్ కనుక చేసుకుంటే సార్, 3 భాగాల కింద ప్రజలకు అర్థం కావడం కోసం, మరి 3 భాగాల కింద డివైడ్ కనుక చేసుకుంటే సంపదని సృష్టిస్తా. పొద్దున్న లేచిన మొదలు ఇదే కదా, ఇది ఒక పార్ట్. ఇంకొకటి ఆర్థిక పరంగా రాష్ట్రం అంతా కూడాను నాశనం అయిపోయింది, ఆర్థిక విధ్వంసము ఏవి అన్నాం, ఆర్థిక విధ్వంసం. మూడవది ఏందయ్యా బాబు అంటే సార్ కేసెస్. ఈ 3 కూడాను ఒకదానికి ఒకదానికి అనేటువంటి అనుబంధం ఉంటది కాబట్టి 3 కలిపి నేను వీలైనంత వరకు ప్రజలకు అర్థమయ్యేలా బోర్డు మీద చెప్పడానికి ప్రయత్నిస్తున్నాను సార్. ఇది పాయింట్ నెంబర్ 1. ఓకే, పాయింట్ నెంబర్ 2 ఏంటంటే సంపద సృష్టి అంటే అసలు అర్థం ఏంటి, దేన్ని సంపద సృష్టి అంటారు ప్రజలకు తెలియాలిగా సార్. ఈ చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, చినబాబు, ఏబిఎన్ రాధాకృష్ణమూర్తి, TV5 మూర్తి, ఈనాడు వాళ్ళు, మన వంశీ గారు ఒక్కటే పనిగా సంపద సృష్టి, సంపద సృష్టి, సంపద సృష్టి, ఇది తప్ప ఆర్థిక విధ్వంసము, ఇది తప్ప ఇంక రెండో దాని గురించే మాట్లాడరు. అసలు సంపద సృష్టి అంటే ఎవరు చేశారు, ఎలా చేశారు, ఎప్పుడు చేశారు, దాని మూలకంగా ప్రయోజనాలు ఏంటి అన్న సంగతి ప్రజలకు తెలియాలిగా. అంతేగా, అవునా? ఇప్పుడు దాంట్లో అన్ని విషయాలని గురించి నేను చెప్పలేను కానీ ఒక్క 2-3 విషయాల్లో ఈ సంపద సృష్టి అంటే ఏంటి దాని గురించి చెప్పుకుందాం. ఓకే, రైట్. సంపద సృష్టి సార్, ఆర్థిక విధ్వంసము, కేసెస్, ఈ 3 సంబంధం ఉంటది.
ఫస్ట్ సంపదల సృష్టి అంటే ఎలా జరుగుతుందో చూద్దాం సార్. ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. సే నాగార్జున సాగర్ డ్యామ్ కట్టాం మనం, 22 లక్షల ఎకరాలకి నీటిపారుదల సౌకర్యం. అవును. యావరేజ్ 2 ఎకరాలు ఉంది అంటే 11 లక్షల కుటుంబాలకి 2 పూటలా తిండి దొరికింది. ఒక్కొక్క కుటుంబంలో 4 మనుషులు ఉన్నారు అంటే దీని మూలకంగా 22 లక్షల ఎకరాల మూలకంగా 11 లక్షల కుటుంబాలకి 44 లక్షల మంది కంఫర్టబుల్ గా 1965 సంవత్సరం దగ్గర నుంచి ఇప్పటి వరకు ప్రభుత్వంతో సంబంధం లేకుండా వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుని వాళ్ళ గడపలు నింపుకుంటున్నారు. వాళ్ళు పండించిన పంట ధర కూడా ఉంటదిగా. ఎస్ సార్. దాని మూలకంగా మనకు ఆహార భద్రత ఏర్పడిందిగా. పత్తి పండిస్తే దాంతో నూలు మిల్లులు బాగుపడ్డాయి, మనం కూడా చక్కగా బట్టలు వేసుకొని తిరుగుతున్నాగా. ఎస్ సార్. మిరపకాయలు అనేటువంటిది 2 చింతల మాచర్ల లాంటి ఏరియాలో బాగా పండించడం మూలకం గుంటూరు మిర్చి అడ్డ అనేటువంటిది ప్రపంచ ప్రఖ్యాతిగా మంచిదిగా. అంతేగా. మరి దీన్ని ఏమంటారు, సంపద సృష్టి అంటే ఇది సార్. ఈ నాగార్జున సాగర్ డ్యామ్ అనేటువంటిది 10వ తారీఖు డిసెంబర్ నెల 1955వ సంవత్సరంలో పండిట్ జవహర్లాల్ నెహ్రూ గారు ఫౌండేషన్ స్టోన్ వేశాడు. ఇప్పుడు కూడా నీకు అది కనపడుతుంది. ఇక ఈ డ్యామ్ స్పెషాలిటీస్ ఏంటో కనుక మనం కనుక చూసుకుంటే తర్వాత అవసరం చెప్పేద్దాం. 610 అడుగులు ఎత్తు, 590 అడుగుల వరకు నీళ్లు స్టోర్ చేసుకోవచ్చు. అవును. 26 క్రస్ట్ గేట్స్ ఉంటాయి, హైడ్రాలికల్లీ ఆపరేటెడ్ క్రస్ట్ గేట్స్. ఇండియాలో ఫస్ట్ టైం నాగార్జున సాగర్ డ్యామ్ కే పెట్టారు సార్. జీసప్పన్ కంపెనీ అని ఉంటుంది, ఇప్పుడు కూడా ఇప్పుడు డ్యామ్ దగ్గరికి వెళ్తే చూస్తే కనబడుతుంది, జీసప్పన్ కంపెనీ అని ఉంటుంది అన్నమాట, వాళ్ళు పెట్టారు. ఈ డ్యామ్ కి ప్రధానమైనటువంటి రూపకర్త ఎవరు అంటే అప్పుడు ఉన్నటువంటి మన తెలుగువాడైనటువంటి కేఎల్ రావు గారు. ఓకే. దేశంలో ఇలాంటి డ్యామ్స్ అన్ని కట్టాలి అనేటువంటిది ఆయన ఇది. ఓకే. ఆయన డాటరు సుజాతారావు గారిని మొన్న మధ్యనే కలిశాను నేను. ఓకే. ఓకే. అంతా అలాగే ఉంటారు, ఎక్స్ట్రాడినరీ పీపుల్ అన్నమాట. ఇది 410 TMC వాటర్ ని స్టోర్ చేసుకుంటది. ఎస్ సార్. 1000 మెగావాట్ల విద్యుత్ శక్తిని ఉత్పత్తి చేస్తాయా ఇది? అవును. 1000 మెగావాట్ల విద్యుత్ శక్తి అనేసి అంటే సంపద సృష్టి జరిగిందా లేదా? 100%. ఒక్క డ్యామ్ మూలకంగా? అవును. ఒకే ఒక వ్యక్తి పండిట్ జవహర్లాల్ నెహ్రూ గారు తీసుకున్నటువంటి ఒక నిర్ణయం మూలకంగా. ఎస్ సార్. కానీ విచిత్రం ఏంటో తెలుసా నీకు? పొద్దున్న లేచింది మనం పండిట్ జవహర్లాల్ నెహ్రూ గారు డ్యామ్ కు ఫౌండేషన్ వేశారు ఇది సంగతి సమాచారం అని చెప్పుకుంటున్నాం, కానీ ఈ డ్యామ్ కి ఫస్ట్ టైం అసలు ఈ డ్యామ్ కట్టాలి అని అనుకున్నటువంటి వ్యక్తి పేరు ఎప్పుడన్నా చెప్పుకున్నావా మనం? లేదు సార్. చెప్పుకోలేదు కదా. ఆయన పేరేంటో తెలుసా నీకు సార్? రాజా ఆర్. చాలా పెద్ద పేర్లే అయింది. ఓకే. రాజా వాసిరెడ్డి గోపాలకృష్ణ మహేశ్వర ప్రసాద్. రాజా వాసిరెడ్డి గోపాలకృష్ణ మహేశ్వర ప్రసాద్ పేరు గుర్తుపెట్టుకోవాలా లేదా? రాజా వాసిరెడ్డి గోపాలకృష్ణ మహేశ్వర ప్రసాద్. ఎస్ సార్. ఈయన చేసినటువంటి గొప్ప పని ఏంటంటే నాగార్జున సాగర్ డ్యామ్ అనేటువంటిది కట్టాలి అన్న ఉద్దేశంతో ఆయన మొదలుపెట్టి ఫైల్ సంఖ్యలో పెట్టుకొని ఢిల్లీకి ఇక్కడికి తిరిగి నెహ్రూ గారిని ఒప్పించి మెప్పించి ఫౌండేషన్ వేయించాడు కాబట్టి ఇవన్నీ జరిగినాయి. ఎస్ సార్. ఇది సంపద సృష్టి అంటే ఈయన ఏం చేశాడో తెలుసా ఇంకా దీనికోసం? మళ్ళీ ఒకసారి ఆయన పేరు తెలుసుకుందాం సార్. ఇంకో పేరు కూడా ఉంది, ఇంత పెద్ద పేరు పిలవలేకపోతున్నారు అని చెప్పి ఆయన చిన్న పేరు పెట్టారు ముత్యాల రాజా అని. ఓకే. పేరు ముత్యాల రాజా అనమాట. ఓకే. రాజా వాసిరెడ్డి గోపాలకృష్ణ మహేశ్వర ప్రసాద్ ఇది ఆయన పేరు. ఆయన పేరు అయితే గుర్తుపెట్టుకోవాలా లేదా? ఎస్ సార్. ఐడియా వచ్చింది ఆయన కాబట్టి ఆయన పేరు గుర్తుపెట్టుకోవాలి. ఈయన ఇంకో 2 పనులు కూడా చేశాడు. ఏంటో తెలుసా? అది 112 GB గ్రేట్ బ్రిటన్ పౌండ్స్ డబ్బులు ఇచ్చాడు. ఓకే. 112 గ్రేట్ బ్రిటన్ పౌండ్స్ ని ఆ రోజుల్లో డబ్బులు ఇచ్చాడు కన్స్ట్రక్షన్. ఓకే. 55,000 ఎకరాలని డ్యామ్ కడితే కెనాల్స్ కి వాటికి పోతాయి కదా. అవును.
55,000 ఎకరాలను కూడా ఇచ్చేసాడు. ఈయన పేరు ఎప్పుడన్నా తలుచుకున్నావా? లేదు సార్. ఆయన కుటుంబీకులు ఇప్పుడు కూడా ఉంటారుగా. అంతేగా. ఆఫ్కోర్స్ మనకు వాసిరెడ్డి పద్మగారు ఒక పేరు కనపడతా ఉంటది. మరి ఆమె ఈ కుటుంబీకురాలో మన సంగతి సంవత్సరం నాకైతే తెలియదు, మోస్ట్ ప్రాబ్లం అయ్యి ఉండవచ్చు. ఈయనకు ఉన్నటువంటి షార్ట్ నేమ్ ఏంటి? ముత్యాలరాజా గారు. గొప్ప వ్యక్తిగా అంతేగా. అవునా? అంతేగా. ఇదే నాగార్జున సాగర్ కి సంబంధించిన ఇంకో గొప్ప వ్యక్తి కూడా ఉన్నాడు, చెప్పేదా నీకు సార్? కేసిపి అనే పేరు నామ ఇప్పుడమ్మా సిమెంట్ ఫ్యాక్టరీ, కృష్ణ సిమెంట్ ప్రొడక్ట్స్ అంటారు. అవును. ఈ కేసీపీ స్టార్ట్ చేసినటువంటిది వెలగపూడి రామకృష్ణ. ఈ వెలగపూడి రామకృష్ణ గారి స్పెషాలిటీ ఏంటి అంటే 1944 ఈయన ఐసిఎస్, అంటే ఇప్పుడు మనం ఐఏఎస్ అంటున్నాం కదా సార్. బ్రిటిష్ వాళ్ళు ఉన్నప్పుడు రెండవ ప్రపంచ యుద్ధం జరుగుతుంది. అవును. అప్పుడు ఆయన ఇండియన్ సివిల్ సర్వీసెస్ కి సెలెక్ట్ అయ్యి మెడ్రాసు, కోయంబత్తూరు, గుంటూరు ఇక్కడంతా కూడా పనిచేసి భారతదేశానికి స్వతంత్రం వచ్చిన తర్వాత రిజైన్ చేసేసి ఈ కేసీపీ సిమెంట్ ఫ్యాక్టరీని మాచర్లో పెట్టారు సార్, కృష్ణ సిమెంట్ ప్రొడక్ట్స్. అలాగే ఇంకా 4-5 కంపెనీలు కూడా ఉన్నాయి మెడ్రాసులో ఉంటాయి. సచ్ ఎ గ్రేట్ పర్సన్ ఆర్ నాట్ సార్? వీళ్ళయా సంపదను సృష్టించేది చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, చినబాబు కాదు. ఓకే. వీళ్ళు సంపదను సృష్టికర్తలు అంటే వీళ్ళు.